శ్రీశైల మహాక్షేత్రంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై అరెస్ట్ అయిన ముగ్గురు శాశ్వత ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. వారితో పాటు మరికొందరు సీనియర్ ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహించినట్లు విచారణలో వెల్లడైందని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులైన మరికొందరు 24 మంది స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ద్వారా దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించామని బ్యాంకు అధికారులకు నోటీసులు పంపించామన్నారు. జరిగినటువంటి కొన్ని అవకతవకల పైన ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మాన్య మంత్రివర్యులు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.